హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ప్రస్తుతం వెల్టూరు చెరువులో ఉన్నాం. మా గ్రామంలోని వెల్టూరు చెరువు ఇది. మనకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా, కేఎల్ఐ ద్వారా మనకు నీళ్ళు వస్తున్నాయి. దాదాపు ఒక పన్నెండు రోజుల నుంచి ఒక వాటర్ రావడం జరుగుతుంది. సో ఇదే కాల్వ నీళ్ళు ఇలాగే ఒక 2 నెలలు కొనసాగితే మా ఊరు చెరువు మళ్ళీ నిండి జలకలతో ఆనందాన్ని ఆనందింపజేసే విధంగా ఈ యొక్క వాటర్ రావడం జరుగుతుంది. సో మాకు ఇది తిప్పాపూరు తాడూరు నుంచి ఒక కాల్వ వస్తుంటాయి. దాదాపు 7 ఏళ్ళ నుంచి కూడా ఇప్పటికీ ప్రతిసారి కూడా మాకు ఈ యొక్క వాటర్ వస్తూనే ఉంది. పెద్ద చెరువు మా గ్రామంలో ఇది. ఇప్పటికే ఒక వారం 12 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి ఈ వాటర్ కూడా. సో చూడొచ్చు మనం ఇక్కడైతే ఇప్పటికే సగం, ఇంతకుముందు నీళ్ళు ఉన్నాయి కొన్ని, అప్పటి అయినప్పటికీ మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సో మా ఊర్లో ఒకటేసారి కూడా చేపలు పట్టారు. ఈ చేపలు ఇంకొకసారి పడితే బాగుండు, ఎందుకంటే ఇంకా చేపలు ఉన్నాయి. చేపలు ఈ వాటర్ రావడం ద్వారా ఎదురెక్కే అవకాశం ఉన్నందున చేపలు పైపోతాయని చెప్పి మా గ్రామస్తులు కూడా అందరూ అనుకుంటారు. ముదిరాజుల అన్నలు కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చేపలు పడితే గ్రామస్తులు అందరూ కూడా తింటారు. ఈ వాటర్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఈ 2 నెలల్లో ఇట్లే కంటిన్యూగా వాటర్ వస్తే ఆ చెరువు కూడా నిండి మళ్ళీ మత్తడి దుంకే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు పుష్కలంగా రావడం, పంటలు రైతులు పండించుకోవడం, రైతులకు పెట్టుబడి సహాయం కింద గవర్నమెంట్ ఇవ్వడం, ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రం పాడి పంటలతోటి రైతన్నలు మాత్రం సంతోషంగా ఉండడానికి ఈ ఏదైతే వాటరు కావాలనో, అదేవిధంగా పెట్టుబడి సహాయం కావాలనో, పండించిన పంటలకు మద్దతు ధర కావాలనో, ఇవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి తెలంగాణ పాడి పంటలతోటి ముందుకు పోతుంది. సో మనం చూస్తున్నాం ఇదైతే వాటరు. ఇక్కడ మాకు 2 విధాలుగా వస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ వస్తుంది, అటు సైడ్ కూడా వస్తున్నాయి. పెద్ద ఎత్తునే నీళ్ళు అయితే చిన్నగా రాకుండా దాదాపు పెద్ద పెద్ద కాలువ తీసే కాలువల నుంచి వచ్చే విధంగానే వాటర్ స్లో అయితే బాగానే వస్తున్నాయి. ఇదే కంటిన్యూ ఇట్లే కొనసాగుతూ 2 నెలల్లో చెరువు నిండే అవకాశం ఉంది.